XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. ఏ లక్ష్మి, సీన నిన్నే చెప్పాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడ మగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఇప్పుడు మనం అల్లసాని పెద్దన విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరుధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను చూడండి. గవర్రాజు కావేరియా. ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండుగ కేరళలో ఉంది. నీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఎందుకు చేస్తాం. ఓకే, వేరే ప్లేస్ కెళ్ళు. పడండి, ఓకే, కమ్ ఆన్ ఎవరీబడీ, మూవ్ మూవ్ మూవ్.
గౌరవ చెప్పింది నిన్నో కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి. మణి పిలు. లక్ష్మి. హే దొంగా. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా చోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. దండం పెట్టుకుని వచ్చిన చదువుకోండి అయ్యా. అందరం నేను చదువుతాం సరే, ఆయనకే వచ్చు చదవటం. ఏ చిరంజీవి అనుకుంటాను అమ్మో అనగానే మంచి మంచి అమ్మో. రామకృష్ణ అదిగో రా, నీ గర్ల్ ఫ్రెండ్ దాని ఏం కావాలి కనుక్కో. ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను? అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తా. నా మీద కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. మాట తప్పావు. చేత్తో ముట్టు.